జేఈఈ మెయిన్స్ ఫలితాలు జనవరి 19న వెలువడ్డాయి. ఫలితాల్లో ప్రకాశం జిల్లా చీరాల విద్యా మెగా స్టడీ సర్కిల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్లు ఆ కళాశాల చైర్మన్ నారిపళ్ళ ప్రకాశరావు పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు కళాశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. సభలో విద్యా సంస్థల చైర్మన్ నారిపల్ల ప్రకాశరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 874469 మంది పరీక్ష రాశారని తెలిపారు. అంతమందిలో తమ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని చెప్పారు. చీరాలలోనే ఇంటర్తో పాటు అన్ని పోటీ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తమ కళాశాల నుండి 112 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 27 మంది విద్యార్థులకు 70% మార్కులు పైగా సాధించారని తెలిపారు. సభలో ప్రిన్సిపల్ సుబాని, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా మెగా స్టడీ సర్కిల్ చీరాల నుండి ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు మొదటి ఫేజ్లో రాసినటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ నిన్న 19న వచ్చినాయి. ఇక్కడ నుంచి 112 మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అవడం అయ్యింది. ఈసారి ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో మార్కులు కాకుండా ర్యాంకులు కాకుండా పర్సంటైల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థి మంచి పర్సంటైల్ తెచ్చుకోవడం జరిగింది. పర్సంటైల్ అంటే 100 దగ్గర నుంచి 0 వరకు ఉంటుంది. మన విద్యార్థుల్లో హైయెస్ట్ పర్సంటైల్ 98.06% తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ నాతో ఉన్నటువంటి విద్యార్థులు అయితే అందరూ 80% పైన ఉన్నటువంటి విద్యార్థులు. తర్వాత ఇంకోసారి కూడా ఎగ్జామినేషన్ రాసేటువంటి అవకాశం ఉన్నది. ఏప్రిల్లో ఈ విద్యార్థులు ఇంకా ఎక్కువ పర్సంటేజ్ సంపాదించడానికి ఇంకా 3 నెలలు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే తక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసినటువంటి అనుభవంతో ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఏప్రిల్లో రాసే ఎగ్జామ్ కూడా రాసే అవకాశం ఉంది. 96.13 వచ్చింది మార్కి ఐటీ ర్యాంక్. ఇక్కడ స్టడీ బాగుందని, బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా బాబుని కాలేజీలో చేర్పించినప్పుడు ఈ విద్యార్థి ఇంత రిజల్ట్ వస్తుందని చెప్పి అనేది నాకు అర్థం కాలేదు. ఈ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత రిజల్ట్ వస్తుంది అని చాలా హ్యాపీగా అనేది. 7.62 7 పాయింట్స్ వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఐఐటి ర్యాంకర్ గారు